మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకొని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈ సందర్భంగా మాట్లాడుతూ మహాత్మాగాంధీ జీవనం గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుతున్నామని, నేటి సమాజంలో మనమందరం తొందరగా ఫలితాలు రావాలని ఆశిస్తున్నామని, గాంధీ జీవితంలో ఎప్పుడూ షార్ట్కట్స్ వెతుక్కోలేదని, న్యాయబద్ధంగా ఓపికతో పోరాడుతూ అనేక విజయాలు సాధించారని తెలియజేశారు. స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగినటువంటి క్విట్ ఇండియా, విదేశీ వస్త్రాల బహిష్కరణ మొదలగు ఉద్యమాలు ఒక్కరోజులో వచ్చినవి కావని, గాంధీ మహనీయులు ప్రతిరోజు నమ్మినటువంటి సిద్ధాంతం ప్రకారం నిరంతరాయంగా చేసినటువంటి కృషి ఫలితంగా ఉద్యమాలు సఫలీకృతం అయ్యాయని, ఒక్కరోజులో ఫలితం రాలేదని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మధ్యలో చాలా ఇబ్బంది వచ్చింది, బట్ ఆ ఎఫర్ట్ అనేది కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా డైలీ చేశారనమాట. సో దానివల్ల రిజల్ట్ వచ్చింది. జనరలీ మనం అనుకుంటాం 1942లో పెట్టేటప్పుడు కలిసి 1931 అని కూడా వచ్చింది, 21లో కలిగి రాబోతుంది, మొత్తం రాత్రి రాత్రి అద్భుతాలు అనుకుంటాం. బట్ ఈ మొత్తం కన్సిస్టెంట్గా లాస్ట్ 10 ఇయర్స్ నుంచి విసుగు వచ్చినా కానీ, లేకపోతే ఫ్రస్ట్రేషన్ వచ్చినా కానీ, ఇబ్బందులు వచ్చినా కానీ, జైల్లో ఉన్నా కానీ, లేకపోతే ఎవరు పబ్లిక్ ఒపీనియన్ లేకపోయినా కానీ, ఇన్ని ఇష్యూస్ ఉన్నా కానీ కన్సిస్టెంట్గా 10 ఇయర్స్ డైలీ రోజు చేసే పని చేసుకుంటా, రోజు ఎవరు చూసినా చూడకపోయినా మన వరకు డెలివర్ చేస్తూ ఉన్నప్పుడు ఉన్నందువల్ల ఆ మూమెంట్ కానీ ఆ చేంజ్ అనేది వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ ఎవరుబడి దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఐ అండర్స్టాండ్ మన డే టు డే లైఫ్లో చాలా ప్రెషర్స్ ఉంటాయి, చాలా లిమిటెడ్ రిసోర్సెస్తో మనం పనిచేస్తున్నాము, లేకపోతే మెనీ ఇష్యూస్ వస్తాయి, పబ్లిక్ ప్రెషర్స్ వస్తాయి. సో బట్ మనం చేసే ఎఫర్ట్ అనేది కన్సిస్టెంట్గా ఉండేట్టు చూసుకోండి. సో దాట్ అవుట్ ఆఫ్ మెనీ థింగ్స్ దిస్ వన్ ఆఫ్ ద థింగ్ ఐ థాట్ దిస్ విల్ బి యాప్ట్ ఫర్ టుడే సిచ్యువేషన్. సో అందరూ దయచేసి ఆ ఆస్పెక్ట్ ఇన్స్పిరేషన్ తీసుకుంటారని, మోటివేషన్ తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అనంతరం మహాత్మాగాంధీ స్మారక నిధి వారు రూపొందించినటువంటి మహాత్మాగాంధీ సూక్తుల పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్, ఇతర అధికారులు, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులు బాలసాని వెంకటేశం, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.